నెలలుగా పిఆర్సీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మనకు శుభవార్త చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉద్యమంలో ఎంత ఉవ్వెత్తున పాల్గొన్నామో అదే ఉత్సాహంతో తెలంగాణ అభివృద్దిలో మేమంతా పాల్గొని ఖచ్చితంగా అభివృద్దిలో ముందుంచుతామని, దేశంలోనే ముందుంచుతామని హామీ ఇస్తూ మేము ఉపాధ్యాయ పక్షాన కూడా ఎల్లప్పుడూ పిఆర్టీయు సంఘం మన ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరియు ఉద్యోగ వర్గాలందరూ కూడా గత 3.5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం, ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటనతో చాలా ఆనందపడుతున్నాం. పిఆర్టీయు చేగుంట మండల శాఖ తరఫున ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం. కేసీఆర్ కు పాలాభిషేకంతో పాటు మిఠాయిల పంపిణీ చేసుకున్నాం. నిజంగా కూడా కేసీఆర్ వెన్నంటే మేము ఉంటామని తెలుపుతూ ఇదే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు కూడా సారు ఇతోధికంగా సహాయ సహకారం అందిస్తుండాలి. మేము కూడా సారు వెంబడి బంగారు తెలంగాణ కార్యక్రమంలో చేయడానికి పాలు పంచుతూ అభివృద్దిలో భాగంగా మేము కూడా పాటుపడతామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై పిఆర్టీయు.